2022లో భారత క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. వైపాక్షిక సిరీస్లలో దుమ్ము రేపిన కీలకమైన ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు దారుణంగా విఫలమైంది. అయితే 2022లో టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసింది. ఇటీవలే కారు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టులలో అత్యుత్తమ బ్యాటర్గా నిలవడం గమనార్హం. బీసీసీఐ జాబితా ప్రకారం టెస్టులు, వన్డేలు, టీ20లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బ్యాటర్, బౌలర్ పేర్లను వెల్లడించారు. జాబితా ప్రకారం టెస్టులలో రిషబ్ పంత్ బెస్ట్ పర్ఫార్మర్ గా ఎంపికయ్యాడు. బెస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఇక గత ఏడాది పంత్ 7 టెస్టులలో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బుమ్రా 5 టెస్టులలో 22 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ ప్రదర్శన 5/24 గా ఉంటాయి. 2 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక వన్డేలలో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బెస్ట్ బ్యాటర్గా నిలవగా మహమ్మద్ సిరాజ్ బెస్ట్ బౌలర్గా నిలిచాడు. 2022లో అయ్యర్ 17 వన్డేలలో 55.69 సగటుతో 724 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక సిరాజ్ 15 మ్యాచ్లలో 24 వికెట్లు తీశాడు. అలాగే 2022లో టీ20లలో అత్యుత్తమ ఫామ్లో ఉన్న టీమిండియా బ్యాటర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సూర్యకుమార్ యాదవ్. 2022లో సూర్య 31 మ్యాచ్లలోనే 1164 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలర్ల జాబితాలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. భువి 32 మ్యాచ్లలో 37 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు.